లేరు పిల్లలు, మాకు ఒక్కలకాయ లేరుగా, మా అధికారంలో లేరు. నేను భూదమ్మనండి, శివడు భూదమ్మని. మా పిల్లలు ట్యూషన్ పోయే పరిస్థితిలో లేరండి, పోదామంటే భయపడుతున్నారు. ఏంటి పోవట్లేదమ్మా అంటే మాకు అడ్డం తిరుగుతున్నారు, మమ్మల్ని బానిట్లేదు, తిడుతున్నారు, ఎక్కడికి ఫోన్లు కొడుతున్నారు మాకు, మా దగ్గర ఫోన్లు కూడా తీసుకోవట్లేదు. మేము ఫోన్లు కొడుతున్నాం చూపిస్తున్నారు, మీ వాళ్ళు కనుక ఇంటికాడ మీ వాళ్ళకి చెబితే మీ వాళ్ళని కూడా మేము ఇళ్ళ మీదకి వచ్చి కొట్టేస్తాం. బళ్ళో పోయే ఎమ్మెల్యే గారు బట్టలు ఇచ్చి మరి బొక్కులు ఇచ్చి నెత్తి మీద చేయే సదిరి బాగా చదువుకోండి అని పగులు ఎమ్మెల్యే గారు చెప్పటం, రైతులు ఇళ్ళ మీద వచ్చి కొట్టడం అండి. అసలు మా అధికారం వచ్చినప్పుడు మేమేమైనా చేయగలిగినమా? ఎవరింటికన్నా ఎవరింటి మీద కన్నా పోయి మేము కొట్టగలిగినమా? మేమేమి చేయలేకపోయినండి, అందరు మా వాళ్ళే అని అనుకున్నాం అప్పుడు. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అనుకోకుండా ఎట్టు కొడుతున్నారు? అసలు మేము ఊళ్ళో ఉండాలా వెళ్ళిపోవాలా? ఈ అధికారం వచ్చి నెల కూడా కావట్లేదు, నెలకి ఇన్ని ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని. మేమేం చేయాలో చెప్పండి. నా పేరు ఉమాదేవి, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మేము ట్యూషన్కి వెళ్ళే సమయంలో ఎస్సీస్ గౌడ్స్ వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు మాతో. మేము ట్యూషన్కి వెళ్ళాలంటే మాకు చాలా భయంగా ఉంది. వాళ్ళు పద్దాకులు మమ్మల్ని కొట్టడం, తిట్టడం, తాగేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు మాతో. మా ఇంట్లో చెప్తే మమ్మల్ని కొడతామని భయపెడుతున్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి చేస్తామని భయపెడుతున్నారు. ట్యూషన్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు బాగా మమ్మల్ని. నా పేరు శిరీష, నేను 10th క్లాస్ చదువుతున్నాను. రోజుట్లాగా ట్యూషన్కి వెళ్తున్నాను. వెళ్తుంటే మా గోడములు వచ్చి చికాకు చికాకుగా మాట్లాడుతున్నారు, తాగు వచ్చి ఎప్పుట్లాగే చికాకు చికాకు మాట్లాడి ట్యూషన్లోకి వచ్చి. సార్, నా పేరు కయ్యకుండూరు మండలం కమ్మపాడు సార్. నాది నా పేరు చిమటా రామకృష్ణ సార్. మా పాప పేరు చిమటా శిరీష సార్. నేను మా పాప కోసం కమ్మపాడు సెంటర్కి నాకు జ్వరం తల్లితే ఇంటి సెంటర్కి వెళ్ళాను సార్. సెంటర్కి వెళ్ళాలకే గొడవ ఎందుకు చెప్పారు సార్. గొడవ ఎందుకంటే నేను అమ్మని వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయాల మా పాప వాళ్ళు నేను మొత్తాన్ని కొట్టారు సార్. కొట్టేసి తీసుకొస్తున్నాను ఆ షర్ట్ పట్టుకుని నన్ను కూడా చికచకా చేసి మరి విలేజ్లో కాపాడే వ్యక్తులు కూడా ఎవరు లేరు. సార్కి వీళ్ళకందరూ ఫోన్ చేసి మొత్తం కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. అసలు ఎస్సీ వాళ్ళు గవర్నమెంట్ బజార్ కుర్రోళ్ళు అసలు లాగేదాడు కనపడలేదు సార్. పిల్లల్ని చేతులు పట్టుకుని లెట్లోటి లాక్కుపోయి పడుతున్నారు, ముందు దాగొచ్చి నానా చికా చేస్తున్నారు సార్. అది బాగా ఇబ్బంది ఉంది సార్ మాకు. ఈ లేజులో మరి మేము బతకాలా వెళ్ళిపోవాలా, ఊరు బయటకి వెళ్ళిపోవాలా అర్థం కావట్లేదు సార్ మాకు. ఈ ఊళ్ళో బతికే పని కూడా కనపడలేదు మాకు. మమ్మల్ని ఏం చెప్పడానికి చెప్పండి సార్. మరి ఎవరు కాలం ముందా చచ్చిపోతారా అది బతకమంటారా చెప్పండి సార్. అది బాగా ఇబ్బంది ఉంది సార్. మేము ఇక్కడ ఊళ్ళో బతలాపోతున్నాం వాళ్ళ గురించి. ట్యూషన్ మీద పడి చికా చేసి నానా చికా రాష్ట్రం చేస్తున్నారు సార్. వాళ్ళు ఆడ లేదు, మగ లేదు, నానా తిప్పలు పడుతున్నారు సార్. చికాకు బాగా చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ చూడండి సార్, నా కాలర్ మొత్తం చింపాదే, మా పాపను ఒడేసుకుని పోతుంటే చింపాదే కదా సార్. చికచకా చేశారు. పైగా 10 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఏ ఆడపిల్ల జోలికి కానీ ఏ జోలికి కానీ ఎవరి జోలికి కానీ బాగా రక్షణ గారు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే రక్షణ గారు ఉన్నప్పుడు ఏ గొడవలు మొన్న మళ్ళీ రక్షణ గారు గెలిచి రెండోసారి కూడా గెలిచారు. ప్రభుత్వంలో ఉన్నాడు కూడా మేము ఇంతవరకు ఏ గొడవ లేదు, ఏ గొడవలు ఎక్కడ కూడా ఏమీ మేమేం చేయలేదు. అసమానది అలా ప్రభుత్వం వచ్చినో రాలేదు అది చూసుకొని మీరు ఏంటి రా చేసేది. మా ప్రభుత్వం వచ్చింది మేమేదని చేస్తాం, మీ ఆడపిల్లలు కదరా మిమ్మల్ని ఏదైనా చేయదలుచుకుని మేమేదని చేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, పొడి చేస్తాం, అవసరం కేసులు పెట్టేస్తాం, ఎస్టీ చేసి కేసులు పెడతాం, మీరు చేసుకుని ఏం చేసుకుని అన్నారు మమ్మల్ని సార్. నేనేం బతికే పట్టి కనపడలేదు సార్. అది ఇంకో చూడండి, నా కాలు మొత్తం నింపారు మా పాప సార్. చూడండి సార్, మా పాప దెబ్బలు నేను వాటేసుకుంటే మా పాపను చూడండి.